సుశోదయం ఛానల్కు స్వాగతం శ్రీ గురుభ్యో నమ ప్రేక్షక మహాశైలకు స్వాగతము చందమామ మాసపత్రికలో ప్రచురితమైన మహాభారతములోని నలభై ఎనిమిదవ భాగమునకు స్వాగతము కురుక్షేత్రం పాండవల సేనలు కురుక్షేత్రం చేరగానే సైనిక శిబిరం నిర్మించటానికి మంచి అనుకూల ప్రదేశము చూశారు దానికి తృణ కాష్ట జల సమృద్ధి ఉన్నది సమీపంలో శ్మశానాలు కానీ దేవాలయాలు కానీ ఋష ఋషుల ఆశ్రమాలు కానీ లేవు కృష్ణార్జునులు అనేక మంది రాజులను వెంట పెట్టుకుని రథం మీద శిబిరం నిర్మించే ప్రదేశమంతా కలియ తిరిగి అక్కడక్కడ గుంపులుగా చేరి ఉన్న కౌరవ సైనికులను దూరంగా తరిమేశారు దృష్టద్యుమ్నుడు సాత్యకి యుయుదహనుడు శిబిరాల నిర్మాణానికి కొలతలు పెట్టించారు హిరణ్వతీ నది తీరాన పాండవ శిబిరాలు చెలేచాయి వాటి చుట్టూ కృష్ణుడు చాలా పెద్ద అగర్త తవ్వించాడు పాండవ శిబిరాల వంటివే మిగిలిన రాజులు అందరికీ ఏర్పడ్డాయి అన్ని శిబిరాలలోనూ సమృద్ధిగా భోజనానికి తాగటానికి ఏర్పాట్లు జరిగాయి సేన వెంట అనేక వేల మంది శిల్పులు వైద్యులు ఉన్నారు కవచాలు ఆయుధాలు తేనె నెయ్యి ధూప సామాగ్రి మొదలైనవి కొండలంతా రాసులు పోసి ఉన్నాయి ధర్మరాజు ప్రతి శిబిరానికి వెళ్ళి అన్ని సదుపాయాలు సరిగ్గా అమరినది లేనిది స్వయంగా చూసుకున్నాడు కృష్ణుడు హస్తినాపురం నుంచి బయలుదేరగానే దుర్యోధనుడు కర్ణ సకుని దుస్సాహసను పిలిపించి నాకు పాండవులకు యుద్ధం జరగటమే కృష్ణుడు కోరేది అతను వారిని ఎలాగూ రెచ్చగొడతాడు మనం పెద్ద ఎత్తున యుద్ధ సన్నాహం చేయవలసిన అవసరము లేదు అందుచేత మీరు చురుకుగా యుద్ధ ప్రయత్నాలు చేసి కురుక్షేత్రంలో మన శిబిరాలు నిర్మించండి వేలకొద్ది శిబిరాలు నిర్మాణం కావాలి మనకు ఆహారం వచ్చే మార్గాలు శత్రువుకు స్వాధీనము కారాదు వాటికి బలమైన రక్షలు కావాలి శిబిరాలలో వస్తు సమృద్ధి ఆయుధ సమృద్ధి ఉండాలి లక్షల కొద్ది పతాకాలు ధ్వజాలు తయారు కావాలి శిబిరాల మధ్య మార్గాలు చక్కగా చదును చేయించండి రేపే సైన్యం కదిలి శిబిరాలు చేరాలి అని చెప్పాడు కౌరవ శిబిరాలు సిద్ధమయ్యాయి హస్తినాపురమంతా సైనిక సన్నాహపు సందడితో నిండిపోయింది కౌరవ సేనలు సైనిక శిబిరాలు చేరుకున్నాయి తీరా తన దాయాదులను చంపటానికి ప్రయత్నాలన్నీ చేసిన మీదట ధర్మరాజును ధర్మ సందేహాలు బాధించాయి ఆయన కృష్ణుడితో కృష్ణ మనం చేయబోదో మనం చేయబోయేది ధర్మవిరుద్ధం కాదు కదా అని అడిగాడు దానికి కృష్ణుడు మన రాజ్యభాగం ఇవ్వకపోతే మనం సంధి చేసుకోలేము కదా అలాంటప్పుడు యుద్ధం చేయక గత్యంతరం ఏమున్నది అని అన్నాడు కృష్ణుడు అలా అన్న మీదట ధర్మరాజు యుద్ధ ప్రకటన చేశాడు సేనలలో ఉత్సాహము సంచలనము బయలుదేరింది తరువాత ధర్మరాజు భీమార్జునులతో వంశనాశం జరగకూడదని మనం వనవాసము అజ్ఞాతవాసము చేశాము పడరాని కష్టాలు పడ్డాము కానీ ఆ వంశనాశనం ఇప్పుడు దాపరించనే దాపరించింది వంశరక్షణ కోసం మనం చేసిన ప్రయత్నం ఫలించలేదు కానీ వంశనాశనానికి మనం చేసే ప్రయత్నం ఫలించబోతుంది మన గురువులను వృద్ధులను చంపి మనం ఎలాంటి విజయం సంపాదిస్తామో నాకు అర్థం కాలేదు అని దిగులుగా అన్నాడు మన తల్లి విదురుడు చెప్పిన దానికన్నా మనకు వేరే ధర్మం ఏమున్నది యుద్ధం జరిగే తీరాలి అని అన్నారు భీమార్జునుడు అంతే అని అన్నాడు కృష్ణుడు కూడా మర్నాడు దుర్యోధనుడు తన పక్షాన వచ్చిన పదకొండు ఆక్షాహిణుల సేనను వాటి బలబలాలను బట్టి విభజించాడు ఉత్తమమైన సేనలు ముందు మద్యమైనవి మధ్యలోను బలహీనమైనవి వెనుకను ఉండేటట్లు ఏర్పాటు చేశాడు విరిగిపోయిన రథాలను మరమ్మతు చేయించటానికి కర్రలు లక్షల సంఖ్యలలో సిద్ధం చేయబడ్డాయి రథాలన్నిటిలోనూ అమ్ముల పొదలు అమర్చబడ్డాయి రకరకాల ఆయుధాలు తైలాలు తదితర వస్తువులు సేకరించబడ్డాయి దుర్యోధనుడు తన పదకొండు ఔక్షహీణులకు పదకొండు మంది నాయకులను నిర్ నియమించాడు వారు కృపుడు ద్రోణుడు సల్యుడు సైంధవుడు సుదక్షిణుడు కృతవర్మ అశ్వత్థామ కర్ణుడు భూరిశ్రవసుడు సకుని బాహ్లీకుడు నిండు సభలో ఇలా అవక్షిణీపతులను నియమించిన అనంతరం దుర్యోధనుడు భీష్ముడి కేసి తిరిగి చేతులు జోడించి మహాత్మ ఎంత పెద్ద సేన అయినా తగిన నాయకుడు లేకపోతే చీమల పుట్టలాగా చెదిరిపోతుంది వేరు వేరు సేనాపతుల మధ్య పోటీ ఉంటుంది కానీ సామరస్యము ఉండదు పూర్వం హైహయ క్షత్రియుల మీద బ్రాహ్మణుల ధ్వజమెత్తి యుద్ధానికి తలపడ్డారు వారి వెంట వైశ్య శూద్ర వర్ణాల వారు కూడా హైహయులతో యుద్ధం చేశారు కానీ ఎన్ని యుద్ధాలు జరిగినా అల్పసంఖ్యలో ఉన్న హైహయులకే విజయం లభిస్తూ వచ్చింది దానికి కారణం ఏమంటే హైహయులకు సమర్థుడైన నాయకుడు ఒక్కడే ఉన్నాడు మూడు వర్ణాల సేన బహునాయకమైనది ఈ రహస్యం తెలుసుకుని బ్రాహ్మణులు తమలో ఒక సమర్థుడికి నాయకత్వం ఇచ్చి హైహయుల మీద గెలిచారు నువ్వు నీతిలో శుక్రుడంత వాడివి మా మేలు కోరేవాడివి ధర్మం తప్పని వాడివి ఓటమి ఎరగని వాడివి అందుచేత నువ్వు నా సేనల అన్నిటికీ అధిపతిగా ఉండి ఇంద్రుడు దేవతలను కాపాడినట్లు మమ్మల్ని నువ్వు కాపాడాలి అని అన్నాడు దుర్యోధనుడి బలాలకు సర్వసేనాపతిగా ఉండటానికి భీష్ముడు రెండు నిబంధనలు తెలిపాడు తాను పాండవులలో ఎవరిని చంపడు కర్ణుడు తాను ఒకేసారి యుద్ధం చేయటం పొసగదు ఎందుకంటే కర్ణుడికి తానంటే అమితమైన మత్సరం అందుచేత ముందు కర్ణుడైనా యుద్ధరంగంలోకి రావాలి లేదా తానైనా రావాలి భీష్ముడు ఇలా అనటం విని కర్ణుడు దుర్యోధనుడితో రాజా భీష్ముడు జీవించి ఉండగా నేను యుద్ధరంగంలో అడుగు పెట్టను అని మాట ఇచ్చాడు తరువాత దుర్యోధనుడు శాస్త్రోక్తంగా భీష్ముణ్ణి సర్వసేనాపతిగా అభిషేకించాడు తరువాత అతను అతని తమ్ముళ్ళు సేనలు కురుక్షేత్రానికి తరలి వెళ్ళాయి ఇంకా యుద్ధం ఆరంభం కాబోతున్నది అనేని బలరాముడు కొందరు యాదవ వీరులను వెంటబెట్టుకుని పాండవ శిబిరానికి వచ్చాడు అందరు రాజులు పాండవులు కృష్ణుడు లేచి నిలబడి ఆయనను గౌరవించారు బలరాముడు పెద్దలైన విరాట ద్రుపదలకు నమస్కారము చేసి కూర్చొని అందరూ వింటూ ఉండగా ఈ విధంగా చెప్పాడు మహాభయంకరమైన యుద్ధము జనక్షయము జరగబోతున్నది ఇది తప్పేటట్లు లేదు ఈ యుద్ధం నుంచి మీరందరూ ప్రాణాలతోనూ వికలాంగులు కాకుండా బయటపడాలని చూస్తానని ఆశిస్తున్నాను మనకు పాండవుల వంటి బంధువులే కౌరవులు అని ఇరుపక్షాలను సమంగా చూడమని నేను కృష్ణుడికి ఎన్నోసార్లు చెప్పాను కానీ అతనికి అర్జునుడు అంటే ప్రాణం పాండవులంటే అభిమానం నా మాట విన్నాడు కాదు భీమ దుర్యోధనులు ఇద్దరూ నాకు ప్రియమైన శిష్యులే ఇద్దరూ నా దగ్గర గదాయుద్ధంలో ఆరితేరిన వాళ్లే యుద్ధంలో కృష్ణుడి సహాయంతో పాండవులు గెలిచి తీరుతారు కానీ కౌరవుల వినాశనం నేను చూడలేను సరస్వతీ నది ప్రాంతానుకల పుణ్యక్షేత్రాలు సేవించబోతున్నాను ఇలా చెప్పి బలరాముడు వెళ్ళిపోయాడు అదే సమయంలో రుక్మిణి అన్న అయిన రుక్మి ఒక ఔక్షహిణీ సేనతో పాండవుల వద్దకు వచ్చి ధర్మరాజు చేత అతిథి సత్కారాలు పొంది సభలో అందరూ వింటూ ఉండగా అర్జునుడితో అర్జున ఈ యుద్ధంలో నీకు సహాయం కావాలంటే చెప్పు నేను నీకు ఎలాంటి భయము కలగకుండా శత్రువును మట్టు పెట్టేస్తాను పరాక్రమంలో నాకు ఎవరూ చాలరు ఈ రాజులందరూ ఇక్కడి నుంచి కదిలే పనే లేదు ఆ కృపుణ్ణి ద్రోణుణ్ణి నేనే చంపేసి మీ రాజ్యం మీకు ఇప్పిస్తాను అని అన్నాడు అర్జునుడు అందరి ముఖాలు చూసి నవ్వుతూ వీరాగ్రహేసరా నేను భయపడే సమస్యే లేదు ఎవరి సహాయము లేకుండానే దుర్యోధనుణ్ణి గందరుగుల నుంచి విడిపించాను కాండవ దహనం చేయించాను విరాటుడి గోవులను కౌరవ సేనల నుంచి మళ్ళించాను మీరు సహాయం చేయదలిస్తే మరెవరికైనా సహాయము చేయండి లేదా మా వెంట ఉండి నేను ఎలా యుద్ధం చేస్తానో చూడండి అని అన్నాడు అప్పుడు రుక్మి తన పెద్ద సేనను వెంటబెట్టుకొని దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ఇలాగే ప్రగల్బాడాడు దుర్యోధనుడు కూడా రుక్మిణి సహాయం నిరాకరించాడు రుక్మి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ విధముగా కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో చేరని వారు బలరాముడు రుక్మి మాత్రమే మిగిలిన వారంతా ఏదో ఒక పక్షాను యుద్ధం చేశారు హిరణ్మతి నదీ తీరాన శిబిరంలో ఉన్న పాండవుల వద్దకు దుర్యోధనుడు సకుని కొడుకైన ఉల్లూకుండి దూతగా పంపి ధర్మరాజుకు కృష్ణుడికి భీమార్జునులకు నకుల సహదేవులకు ఇలా పొగరుతో కూడిన సందేహం పంపించాడు ధర్మరాజా నువ్వు రుద్రాక్ష పిల్లివి నీది పిల్లి జపం లోకాన్ని వంశించటానికి నువ్వు వేదాలను సహనాన్ని అవలంబించావు ఇప్పుడైనా క్షాత్రధర్మం అవలంబించి యుద్ధం చేయి నువ్వు ఐదు గ్రామాలే అడిగితే బుద్ధిపూర్వకంగానే నేను నిరాకరించి నిన్ను యుద్ధానికి పురికల్పాను కృష్ణ నువ్వు మా సెవలో ఏదో గారడీ చేసి ఒక రూపం చూపించావు అదే రూపంతో యుద్ధరంగంలో నా ఎదుటపడు యోధులు ఇలాంటి మాయలకు ఆగ్రహిస్తారు కానీ భయపడరు యుద్ధంలో రా పాండవులను గెలిపించి వారికి రాజ్యం ఇప్పిస్తానని ప్రగల్భాలాడావు ఆ మాటలు నిలబెట్టుకో భీమా నువ్వు తిండిపోతువు యుద్ధానికి పనికిరావు నా ప్రతాపము చేత నిన్ను నేను విరాటుడికి వంటలవాణ్ణి చేశాను ధృతరాష్ట్రుడి కొడుకులనందరినీ యుద్ధరంగంలో గెలుస్తానని ప్రతిజ్ఞలు పలికావు ఆ ప్రతిజ్ఞలు నిలబెట్టు ఇదే ధోరణిలో దుర్యోధనుడు అర్జున నకుల సహదేవులకు దృష్టవ్యం సందేశాలు పంపాడు వాటిని ఉలూకుడు తెచ్చి పాండవ శిబిరంలో అందించాడు దుర్యోధనుడు ఊహించినట్లే అందరూ ఆగ్రహావేశం చేశారు వారు ఉలూకునితో దుర్యోధనుడు మిమ్మల్ని యుద్ధానికి రెచ్చగొడుతున్నాడు అతని కోరిక తీరుతుందని చెప్పు అని అన్నాడు ఉలూకుణ్ణి పంపించేసి ధర్మరాజు దృష్టద్యుమ్నుడు తమ సేనలను యుద్ధరంగానికి తరలించారు దృష్టద్యుమ్ముడు తమ వీరులకు కౌరవ వీరులను ఈ విధంగా ప్రతియోధుని నిర్ణయించాడు కర్ణుడికి అర్జునుడు దుర్యోధనుడికి భీముడు సల్యుడికి దృష్టకేతుడు కృపుడికి ఉత్తమౌజుడు అశ్వత్థామకు నకులుడు కృతవర్మకు సాహిభ్యుడు సైంధవుడికి యుయుధానుడు భీష్ముడికి శిఖండి సకునికి సహదేవుడు వృషసేనుడికి అభిమన్యుడు త్రిగర్తులకు ఉప పాండవులు ద్రోణుడికి తాను అనగా దృష్ట్యద్యుమ్నుడు ఈ విధంగా కౌరవసేనులో గల యోధులందరికీ తన సేనలోని ప్రతి యోధులను నిర్ణయించి దృష్టద్యుమ్ముడు పాండవ సేనలను వ్యూహంగా తీర్చాడు అతని ఉద్దేశంలో అభిమన్యుడు అర్జునుడి కన్నా యుద్ధంలో ప్రతాపశాలి అవతల కౌరవసేనకు నాయకుడైన భీష్ముడు దుర్యోధనుడు కోరిన మీదట రెండు పక్షాలలో కల మహావీరుల తరతమ భేదాలను ఈ విధంగా తెలిపాడు కౌరవసేనలో కృతవర్మ సల్యుడు సైంధవుడు కృపుడు అశ్వత్థామ ద్రోణుడు బాహ్లీకుడు మొదలైన వారు అతిరథులు ఉత్తమ వీరులు అశ్వత్థామకు ప్రాణాల మీది ఆశ అనే లోపం ఉన్నది లేకపోతే అతనితో సమానుడైన వీరుడు రెండు సేనలలోనూ లేడు వృషసేనుడు అలంబుసుడనే రాక్షసుడు మహారథులు సుదక్షిణుడు నీలుడు సకుని విందానువిందులు మొదలైనవారు ఏకరథులు కవచకుండలాలు శాపగ్రస్తుడు కావటం చేత కర్ణుని రథుల జాబితాలో చేర్చటానికి లేదు అతను అర్ధరథుడు పాండవ సేనలో ఐదుగురు పాండవులు అతిరథులు వారిలో అర్జునుడు ఉభయ సేనలలోనికి సాటిలేని యోధుడు అతణ్ణి ఎదురించి పోరాడే శక్తి భీష్మ భీష్మద్రోణులు ఇద్దరూ వయోవృద్ధులే అభిమన్యుడు సాత్యకి ఉత్తమౌధుడు యుద్ధమ యుధామన్యుడు శిఖండి దృష్టద్యుమ్నుడు అతని తమ్ముడు సర్వ సత్యజిత్తు ఘటోత్కచుడు అతిరథుల కిందకే వస్తారు ఉప పాండవులు ఐదుగురిని మహారథుల వలన మహారథులనవచ్చు అలాగే విరాటుడు ద్రుపదుడు శిశుపాలుడి కొడుకైన దృష్టకేతుడు మొదలైన వారు కూడా మహారథులే తర్వాయి భాగంలో సిఖండి కథ గురించి చెప్పుకుంటాము సర్వే జనా సుఖినోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్